మనసు ఏకాగ్రం అవడానికి వాతావరణం శుద్ధి చెందడానికి మనం వినేటువంటి శాస్త్రం మనకి తేలిగ్గా అవగాహన కావడానికి తెలుసుకోవడానికి ఆ అద్భుత కృపని మనం అర్చించాలి. అందుకని ముందు కొంచెం సేపు భజన చేయిస్తాను. అందరూ మనస్ఫూర్తిగా మంచి భావంతో మీ మీ ఇష్టదేవుణ్ణి స్మరిస్తూ అందరూ దేవతలు ఒకటే అనేటువంటి భావంతో అందరిలోనూ దేవుడున్నాడు, దేవుడు అందరిలో ఉన్నాడు, అన్ని దేవుళ్ళలో దేవుడు ఒకటే ఉన్నాడు, అందరిలో ఒకటే దేవుడు ఉన్నాడు, మీలోనే ఆ దేవుడు ఉన్నాడు. కనుక మీ మీద మీ కృప ఉండడానికి, మీలో ఉన్నటువంటి ఆ పరమాత్మను తెలుసుకోవడానికి, అనుభవించడానికి, ఆ పరమాత్మ మనకి ఈ సదవకాశం ఇచ్చారు కనుక మన భక్తుల ద్వారా. అందుకని ముందు కొంచెం భజన చేయిస్తాను, మనస్ఫూర్తిగా భావంతో ఏకాగ్రంగా చేయండి. ముందు రామ భజన, తర్వాత శివ భజన. మధుర మధుర నాం సీతారాం సీతారాం, 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 మధుర మధుర నాం రాధేశ్యాం రాధేశ్యాం, 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 మధుర మధుర నాం సీతారాం సీతారాం, 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 మధుర మధుర నాం రాధేశ్యాం రాధేశ్యాం, 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 మధుర మధుర నాం సీతారాం సీతారాం, మధుర మధుర నాం సీతారాం సీతారాం, మధుర మధుర నాం రాధేశ్యాం రాధేశ్యాం, మధుర మధుర నాం రాధేశ్యాం రాధేశ్యాం, మధుర మధుర నాం సీతారాం సీతారాం, మధుర మధుర నాం సీతారాం సీతారాం, మధుర మధుర నాం రాధేశ్యాం రాధేశ్యాం, మధుర మధుర నాం రాధేశ్యాం రాధేశ్యాం, మధుర మధుర నాం సీతారాం సీతారాం, మధుర మధుర నాం సీతారాం సీతారాం, మధుర మధుర నాం రాధేశ్యాం రాధేశ్యాం, మధుర మధుర నాం రాధేశ్యాం రాధేశ్యాం, మధుర మధుర నాం రాధేశ్యాం రాధేశ్యాం, మధుర మధుర నాం రాధేశ్యాం రాధేశ్యాం. శివనామాలు చెప్తాను, ఒక్కొక్కటి 4 సార్లు చెప్పాలి. తర్వాత ఆ నామంతోనే శివాయ నమః ఓం, హరాయ నమః ఓం, మృడాయ నమః ఓం ఇలా చెప్తాను. అవి కొంచెం 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 నేను గొంతు పెంచుతూ వెళ్తాను, గట్టిగా
పరమేశ్వర్ చెప్పారు రామకృష్ణ పరమేశ్వర్, ఎంత గట్టిగా మీరు నామస్మరణం చేస్తే అంతగా మీలో ఉన్నటువంటి పాపాలన్నీ పోతాయి అని. చెట్టు కింద నిలబడి చప్పట్లు వేస్తే చెట్టు మీద పక్షులు ఎగిరిపోతాయి. అదేవిధంగా మనస్ఫూర్తిగా భావంతో నామస్మరణ చేసినప్పుడు మనలో ఉన్నటువంటి పాపాలన్నీ నశిస్తాయి. ఎందుకంటే భగవంతుని నామము భగవంతుడు వేరు కాదు, నామ నామి అభేదము అంట. ఎవరికైనా కృష్ణ అని పేరు పెడితే కృష్ణ అని పిలిస్తే ఒకరువాడు వస్తాడా రాడా? వస్తాడు. రామ అని పెట్టి వస్తాడు. అదేవిధంగా నిర్మలమైనటువంటి మనస్సుతో ఆ భగవంతుని నామస్మరణ చేస్తే ఆ భగవంతు తప్పకుండా వస్తాడు. కనుక తరువాత నామము అనేటువంటి ఈ భగవంతుని పేరులో ఒక అచింత్యమైనటువంటి శక్తి ఉంది. ఎలాగా అంటే మీరు ఎవరైనా తిట్టారు, ఎవరినైనా తిట్టారనుకోండి, అది సాధారణమైన లౌకిక శబ్దం. అవతల వాడు కోపం తెచ్చుకుంటాడు, మిమ్మల్ని తిడతాడు, శక్తి ఉంటే కొడతాడు. శబ్దమే కదా మీరు ప్రయోగించింది, అది తిట్టు అన్నారు, దాంతో వాడు కోపం వచ్చింది. అంటే ఒక సాధారణమైనటువంటి లౌకిక శబ్దాన్ని ప్రయోగిస్తే వాళ్ళలో ఉన్నటువంటి రక్తం ఉడికిపోయి మిమ్మల్ని కొట్టడానికి తయారయ్యాడు. అటువంటిది భగవద్భక్తులు, ఋషులు, దేవతలు వాళ్ళందరూ రామకృష్ణ పరమహంసం కానీ, వివేకానంద స్వామి కానీ, రమణ మహర్షి కానీ, మీరాబాయి కానీ ఆ భగవంతుని నామస్మరణ చేసి సంసార సాగరాన్ని దాటారు. అంటే ఏమిటి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరికరం ఏమిటి? భగవన్నామం. కలియుగంలో నామానికి ఉన్నటువంటి ప్రసిద్ధి ఇంకా దేనికి లేదు. ఆ నామం ద్వారా అపి చేత్సు దురాచారో భజతే మాం అనన్య భాగ్ సాధురేవ సమంతవ్య సమ్యక్ భవిష్యత్తో సహా అన్నారు. ఎటువంటి దురాచారుడైనా ఆ భగవన్ నామస్మరణ కనుక చేసినట్లయితే వాడి పాపాలన్నీ పోయి వాడు మహాత్ముడు అయిపోతాడు అని కృష్ణ పరమాత్మ చెప్పారు. చూసారా, అందుకని భగవంతుని నామస్మరణ చేసినప్పుడు ఇలాంటి దోషాలన్నీ నాలో ఉన్నాయని కానీ నేను ఈ పాపం చేశాను, నేను ఎలాగ ముక్తిని పొందుతాను అని కానీ సంశయం ఉండకూడదు. భగవంతుని నామంలో అంత శక్తి ఉంది. మనం చాలామందిని అలాగ చూశాం కూడా. రామకృష్ణ పరమహంస వారి దగ్గర గిరీష్ చంద్ర ఘోష్ అని ఒక ఆయన వచ్చాడు. ఆయన ప్రపంచంలో చెయ్యని పాపం అంటూ లేదు. ఆయన తాగిన సారా బుడ్లు కన ఒక చోట వేస్తే పెద్ద కొండ అయ్యేదంట. చూడండి, అటువంటి వాడు రామకృష్ణ పరమహంస వారు కేవలం భగవంతుడు కాదు, భగవంతుడు నామస్మరణ భక్తుడి యొక్క నామస్మరణ చేసి ఆయన శ్రద్ధాభక్తి జ్ఞానాలు పొందాడు. అందుకని భగవన్ నామస్మరణ చేశాను, నాలో పాపాలు ఎలా ఉంటాయి అనేటువంటి శ్రద్ధ విశ్వాసం మీలో ఉండాలి. అందుకని భగవంతుడు నామస్మరణ చేసేటప్పుడు పూర్తిగా శ్రద్ధతో భావంతో చేయాలి. మెల్లిమెల్లిగా ముందు మొదలుపెట్టి గొంతు పెంచుతాను, చెప్పగలిగినంటే చెప్పండి, లేకపోతే పర్వాలేదు. అంటే ఈ వాతావరణం అంతా శుద్ధి చెందాలి. ఈ వాతావరణంలో కూర్చున్నటువంటి మన మనస్సు నిర్మలం కావాలి కదా. ఆ భగవంతుడు మనం చేసినటువంటి నామస్మరణం వినాలి, అన్ని చోట్ల ఉన్నాడు కదా. అందుకని భగవంతుడితో చేయండి.
శివ 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 శివాయ నమః ఓం 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 హర 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 హరాయ నమః ఓం హర 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 హరాయ నమః ఓం హర 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 హరాయ నమః ఓం హర 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 శివ 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 శివాయ నమః ఓం శివ 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 శివాయ నమః ఓం హర 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 హరాయ నమః ఓం హర 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 హరాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం హరాయ నమః ఓం హరాయ నమః ఓం హరాయ నమః ఓం హరాయ నమః ఓం భవ 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 భవాయ 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 నమః ఓం మృడ 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 మృడాయ 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 నమః ఓం భవాయ నమః ఓం భవాయ నమః ఓం భవాయ నమః ఓం భవాయ నమః ఓం మృడాయ నమః ఓం మృడాయ నమః ఓం మృడాయ నమః ఓం మృడాయ నమః ఓం శివ 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 శివాయ నమః ఓం శివ 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 శివాయ నమః ఓం హర 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 హరాయ నమః ఓం హర 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 హరాయ నమః ఓం శివ 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 శివాయ నమః ఓం శివ 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 శివాయ నమః ఓం హర 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 హరాయ నమః ఓం హర 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 హరాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం హరాయ నమః ఓం హరాయ నమః ఓం హరాయ నమః ఓం హరాయ నమః ఓం భవ 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 భవాయ నమః ఓం భవ 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 భవాయ నమః ఓం మృడ 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 మృడాయ నమః ఓం మృడ 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 మృడాయ నమః ఓం భవాయ నమః ఓం భవాయ నమః ఓం భవాయ నమః ఓం భవాయ నమః ఓం మృడాయ నమః ఓం మృడాయ నమః ఓం హరాయ నమః ఓం హరాయ నమః ఓం శివాయ నమః శివాయ నమః ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మీ దగ్గర ఉన్నటువంటి గురువు గారికి వారి సహాయకులందరికీ కూడా ధన్యవాదాలు. వారి ద్వారా మీరందరూ ఇక్కడ వచ్చి మా మాటలు వినడానికి ఉత్సాహితులై ఉన్నారు కనుక మీరందరికీ కూడా ధన్యవాదాలు. భగవద్గీత లేని గ్రహం అంటే ఉండదు. భగవద్గీతలో ఎంతో కొంత తెలియని వాళ్ళు ఉండరు. అది భగవంతుని ద్వారా చెప్పబడింది గనక. కానీ ఈ భగవద్గీత యొక్క అసలు తాత్పర్యం ఏమిటి అన్నది చాలా మందికి తెలియదు. అసలు తాత్పర్యం ఏమిటంటే జ్ఞానము. ఒక మంచి రత్నం కూరగాయల వాడి దగ్గరికి తీసుకెళ్తే వాడంటాడు దీనికి 2 కిలోలు వంకాయలు ఇస్తాను ఇంతకన్నా ఎక్కువ ఇవ్వను అంటాడు.
అదే వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళితే దీనికి 2 లక్షలు ఇస్తాను అంటాడు. ఉన్నది ఒకటే మణి అంటే ఏమిటి? కూరగాయల వాడికి దాని విలువ తెలియదు, దాని జ్ఞానం లేదు. వజ్రాల వ్యాపార వాడికి జ్ఞానం ఉంది. అదేవిధంగా ఈ జ్ఞానం ఎవరికైతే ఉందో వాళ్ళు సుఖంగా ఉంటారు సంసారంలో. చీకటి కొట్టిలో కూర్చుని ధ్యానం చేసిన, భజన చేసిన, చీపురు కట్టబెట్టి తుడిచినా చీకటి పోదు. ఏం చేస్తే పోతుంది? దీపం వెలిగించగానే చీకటి పోతుంది. అందుకనే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏమిటి చెప్పాడు? జ్ఞాన దీపేన భాస్వత. జ్ఞాన దీపం ద్వారా మీలో ఉన్నటువంటి ఆత్మప్రకాశం వస్తుంది అన్నాడు కదా. సరే, ముందు విషయాన్ని గురించి మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దాన్ని ఆచరణలో ఉంచాలి కదా. లెక్కలు ఎలా చెయ్యాలో తెలియకుండా ఎలా చేస్తావు? ఏమి వంటరా అని అమ్మాయి కూర్చోబెట్టి వంటింట్లో నువ్వు వంట చేయమంటే ఏం చేస్తుంది? ఈ ఎంత కూర వేయాలో అంత కారం పడేస్తుంది, ఎంత కూర వేయాలో అంత ఉప్పు పడేస్తుంది. ఏమిటవుతుంది? అది ఎవరు తినలేరు. ఎందుకని? జ్ఞానం లేదు. వంట చేయాల్సే వంట చేసే రీతి జ్ఞానం లేదు. అదేవిధంగా మనం మనుష్యులం, జంతువులాక మనకి అవివేకం లేదు, వివేకం ఉంది. బుద్ధి ద్వారా మనము విచారం చెయ్యగలం, చింతన చెయ్యగలం కదా. అందుకని విచారం చేసి ఏ విధంగా మనలో ఉన్న సుఖాన్ని మనం తెలుసుకోగలము అన్నది జ్ఞానం. అందుకని ఈ భగవద్గీతకి ముఖ్యమైనది ఉపదేశం జ్ఞానము అని చెప్పారు. జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, జ్ఞాని నన్ను పొందుతాడు. జ్ఞాని త్వాత్మైమమేమతం, జ్ఞాని నా ఆత్మస్వరూపుడు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి భస్మసాత్ కృతేర్జున, అన్ని కర్మల్ని ఈ జ్ఞానం నశింపజేస్తుంది అని స్వయంగా కృష్ణ పరమాత్మ జ్ఞానం గురించి చెప్పాడు. అంతేకాని భక్తి మాన్ మాం ప్రపద్యతే, యోగి మాం ప్రపద్యతే ఎలా చెప్పలేదు. భక్తుడు చాలా గొప్పవాడు, యోగి చాలా గొప్పవాడు, వాడందరికన్నా ఇలాంటివన్నీ చెప్పాడు. కానీ నన్ను పొందేది ఎవడు అంటే జ్ఞాని అని. ఇప్పుడు ఈ ప్రపంచంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు ఉన్నాయి. ఇవి ఎవరైనా వాళ్ళ ల్యాబొరేటరీలో సైన్స్ తెలిసిన వాడు, విజ్ఞానం తెలిసిన వాడు వీటిని నిర్మించగలడా, చెయ్యగలడా? సూర్యుడి యొక్క పరిమాణం ఎంత అంటే, మనం ఒక ఫుట్బాల్ పరిమాణం గలవాడు సూర్యుడు అనుకుంటే, మీ భూగోళంలో చెప్పింది ఏమిటి? భూమి ఆ సూర్యుని ముందు, ఫుట్బాల్ పరిమాణం గల సూర్యుని ముందు ఒక బఠానీ గింజ అంత ఉంది. చూడండి, మరి అంత పెద్ద సూర్యుడిని మనిషి నిర్మించగలడా, చెయ్యగలడా? అందుకని ఈ గ్రహాలని కానీ, నక్షత్రాలు అంతకన్నా పెద్దవి. ఎంత దూరంగా ఉంటే అంత పెద్ద నక్షత్రాలు అన్నమాట గ్రహాల కన్నాను. ఇవన్నీ ఒక కుండ చెయ్యాలి అంటే కుమ్మరివాడు ఉండాలి కదా. అదేవిధంగా
ఈ ప్రపంచాన్ని నిర్మించిన వాడు ఎవడో ఒకడు ఉండి తీరాలి. వాడిని మనం ఏమిటి అంటున్నాం? భగవంతుడు ఉంటుంది కదా. తరువాత కొంతమంది అంటారు, నాకు భగవంతుడి మీద విశ్వాసం లేదు, నేను భగవంతుడిని నమ్మను, భగవంతుడు లేడు అంటారు. సరే బాబు, నువ్వు చాలా మంచివాడివి, భగవంతుడు లేడు అంటున్నావు, నువ్వు ఉన్నావా లేవా చెప్పు. లేదు. మరి మాట్లాడేది ఎవరు? మీ అయ్యా? మాట్లాడేది ఎవరు? నేను లేదని చెప్పేది ఎవరు? నువ్వే కదా. కనుక భగవంతుడు లేడు అని చెప్పినా నేను ఉన్నానని ఒప్పుకుంటాడు. మరి నువ్వు ఉన్నాను అన్నప్పుడు ఈ మనసు ఎవరిది? భగవంతుడు లేడంటే నీ మనసు నీది. మరి ఈ మనస్సు నువ్వు చెప్పినట్టే వింటోందా? రోజల్లా వినట్లేదు. నువ్వు ఒకటి అనుకుంటే అది ఒకటి అంటూ ఉంటుంది, నువ్వు ఇది చెప్పమంటే అడిపోతూ ఉంటుంది. అందుకని భగవద్గీతలో చెప్పింది ఏమిటి అంటే, ఆ పరమాత్మ అందరిలోనూ ఉన్నాడు, వాళ్ళ వాళ్ళ కర్మలకి అనుగుణంగా వాళ్ళని నడిపిస్తున్నాడు అన్నాడు పరమాత్మ. ఈశ్వర సర్వభూతానా హృదయ చైతన్య తిష్టది భ్రామయం సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయ. నువ్వు అనుకున్నది అని అవ్వట్లేదు. ఎందుకని? నీ యొక్క కర్మ దానికి అనుగుణంగా లేవు. అందుకని నీ సంకల్పము ఆ ఈశ్వరుని సంకల్పంతో ఒకటి కాలే. కర్మ చేసింది ఎవరు అంటే నేను. అది అనేక జన్మల కర్మలు మన మనస్సులో ఉన్నాయి. ఆ కర్మలు మనమే చేశాము అన్న జ్ఞానం మనకి లేదు. చిన్నప్పుడు ఏం చేశామో మనకు తెలియదు. ఈరోజు తారీఖు ఎంత? 9 క్రితం నెల 9వ తారీఖు నువ్వు ఏం కోరుతున్నావు? మర్చిపోయా. అలాగే మనం ఎన్నో జన్మల్లో చేసినటువంటి కర్మల్ని మనం మర్చిపోయాం. ఆ కర్మలకి అనుగుణంగా పరమాత్మ మన మనస్సుని ముందుకు పోయేటలా ప్రేరేపిస్తూ ఉంటాడు. అందుకని ఆ పరమాత్మ ఉన్నాడు అన్నది నిశ్చయమై ధ్యానం చేసేటప్పుడు మన మనస్సుని మనం కంట్రోల్ చేసుకోలేము. కనుక ఆ మనస్సుని ఎవడో బయటకు పంపిస్తున్నాడు మన సంకల్పాలు లేకుండా. అందుకని ఆ పరమాత్మ ఉన్నాడు అని తెలుస్తుంది. సరి, ఏరా నువ్వు పరమాత్మను చూశావా? లేదంటాడు. అనుభవించావా అంటే లేదంటాడు. కానీ శాస్త్రం ఒప్పుకోదు. నువ్వు చూడలేదు కానీ శాస్త్రం ఏడు చెప్తోంది, నువ్వు పరమాత్మను అనుభవించావు అంటోంది. ఆహారహర బ్రహ్మ గమయతి, ప్రతివాడు ప్రతిరోజు ఆ పరమాత్మ లోపలికి వెళుతున్నాడు. చూడండి, ఇప్పుడు మనం కూర్చున్నాము, దీని ఏమిటంటారు? జాగ్రత్త అవస్థ అంటారు. మెలకుగా ఉన్నాం. మెలకుగా ఉన్నప్పుడు మన మనస్సు పనిచేస్తోంది, ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, శరీరం పనిచేస్తుంది. నిద్రలో మనసు పనిచేస్తోందా? పనిచేయలేదు. ఇంద్రియాలు శరీరం పనిచేస్తున్నాయా? పనిచేయలేదు. మరి నీకు ఉన్నటువంటి జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి ఇంద్రియాలు మనస్సు శరీరము పనిచేయనప్పుడు, నేను హాయిగా నిద్రపోయాను సుఖంగా నిద్రపోయాను అని చెప్పేది ఎవడు? ఇది జడము, ఇందులో మనస్సు లేదు, దీనికి అనుభవం కలగదు. కానీ నిద్రలో
ఆ చైతన్యం నీలో ఉంది కనుక, ఆ చైతన్యం శరీరం అంతా వ్యాపించి ఉంటుంది కనుక, నీ జాగ్రత్త మనసు పనిచేయబోయినప్పటికీ అజాగ్రత్త మనసు శరీరం అంతా వ్యాపించి ఆ పరమాత్మ సుఖాన్ని నువ్వు అనుభవించావు. అందుకని ఏమంటావు, నేను హాయిగా నిద్రపోయాను నాకేమీ తెలియదు అంటావు. ఎందుకని, జాగ్రత్త అవస్థల్లో ఉన్నటువంటి మనసు అక్కడ లేదు. కానీ ఆ మనస్సు ద్వారానే శరీరం అంతా వ్యాపించినటువంటి అజాగ్రత్త మనస్సు ద్వారా ఆ పరమాత్మ యొక్క సుఖాన్ని నువ్వు అనుభవించావు. ఎవరికైనా అడగండి, అయ్యా మీకు ఒక 100,000 రూపాయలు ఇస్తాను, మీరు నా ముందు కూర్చోండి నెల్లాళ్ళు, ఒక్క క్షణం కూడా నిద్రపోవద్దు, ఎవడో ఒప్పుకుంటాడా? ఇన్ని ప్రపంచంలో ఇన్ని వస్తువులు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, అన్ని వదిలిపెట్టేసి ఏమంటాడు, నేను నిద్రపోవాలంటాడు కదా. ఎందుకని, నీలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క సుఖాన్ని నువ్వు అనుభవించాలి అనుకుంటున్నావు. అది ఏదో రోజు అయ్యేటటువంటి ప్రక్రియ అనుకుంటున్నావు, కానీ శాస్త్రంలో చెప్పినట్టుగా నువ్వు పరమాత్మ దగ్గరికి వెళుతున్నావు అన్నది నీకు తెలియటం లేదు. కానీ శాస్త్రం చెప్తోంది నువ్వు మరి పరమాత్మని అనుభవించినప్పుడు జాగ్రత్త అవస్థలో కూడా మన పరమాత్మ అనుభవం ఉండాలి కదా, సుఖం ఉండాలి కదా. జాగ్రత్త అవస్థలో మనస్సు పరమాత్మ కన్నా భిన్నమైనటువంటి ప్రపంచంలో ఉన్న విషయాలని చింతన చేస్తోంది కనుక ఆ నిద్రలో సమాధిలో మూర్ఛలో ఉన్న సుఖం నీకు తెలియట్లేదు. వేదాంతం చెప్పేది ఏమిటంటే, ఆ నిద్రలో ఉన్న సుఖాన్ని మెలకువలో నువ్వు అనుభవించడాన్నే మోక్షము అన్నారు. ఏమిటన్నారు, దేన్ని, నిద్రలో ఏ సుఖాన్ని అయితే నువ్వు అనుభవిస్తున్నావో ఆ సుఖాన్ని మెలకువలో అనుభవిస్తే దాన్ని సమాధి అన్నారు. చూడండి, కనుక మన హిందూ దేశంలో మన సనాతన ధర్మంలో చెప్పినట్లుగా ఏ మతంలోనూ చెప్పలేదు. వివేకానంద స్వామి చెప్పింది ఏమిటంటే, బుద్ధుడు కాని, జైనుడు కాని, ఒక క్రైస్తవు కాని, మహమ్మద్ కాని, వాళ్ళు ఒక వ్యక్తిని ఒప్పుకుంటారు భగవంతుడు అని. కానీ సనాతన ధర్మంలో చెప్పింది ఏమిటి, ఆ భగవంతుడు నీలోనే ఉన్నాడు, నువ్వే భగవంతుడివి అని చెప్తున్నారు. అహం బ్రహ్మాస్మి, అయం ఆత్మా బ్రహ్మ అని. సరే, హనుమంతుడు రాములు వారిని కొలిచేవాడు, మరి ఆ రాములు వారిని ఎక్కడ చూపించాడు? అంగస్థమాత్ర పురుషోంతరాత్మ, పరమాత్మ నీలోనే ఉన్నాడు శాస్త్రాలు చెప్తున్నాడు. కనుక మనలో ఉన్నటువంటి ఆనందాన్ని ఎరుకగా జాగ్రత్త అవస్థలో అనుభవించడమే మోక్షము, అదే ఆనందము అన్నారు. అంటే శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే, ఒక మనిషి సంపూర్ణ ప్రపంచాన్ని ఏలుతున్నప్పుడు వాడికి ఉండేటువంటి సుఖము ఒక మనిషిని ఆనందము అన్నారు. దానికన్నా 100 రెట్లు దేవతల ఆనందం, దానికన్నా 100 రెట్లు దేవతల గురువు రాజైనటువంటి ఇంద్రుడికి, దానికన్నా 100 రెట్లు ఇంద్రుడు గురువుగారు బృహస్పతికి, దానికన్నా 100 రెట్లు సృష్టికర్త బ్రహ్మకి, దానికన్నా 100 రెట్లు పరమాత్మకి అన్నారు. కానీ ఎవరి మనసులో అయితే కోరికలు లేవో, ఎవరైతే నాలోనే పరమాత్మ ఉన్నాడు అని తెలుసుకున్నారో
ఎవరి అజాగ్రత్త మనసులో ఏ విధమైనటువంటి సంస్కారాలు లేవో వాళ్ళు ఆ బ్రహ్మ యొక్క ఆనందాన్ని అనుభవిస్తున్నారు అని చెప్తారు. చూడండి, తైత్తిరీయోపనిషత్తులో చెప్తారు ఆనందవల్లి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి విషయాల్లో సుఖము లేదు నాయన, నీలోనే సుఖముంది, అందుకనే నువ్వు అన్నీ వదిలిపెట్టి నిద్రపోతున్నావు కదా. ఆ సుఖాన్ని అనుభవించడమే జ్ఞానము అన్నా. కనుక ఇప్పుడు పరమాత్మ ఉన్నాడు, మొత్తం శాస్త్రంలో తెలుసుకోవాల్సినవి ఏమిటంటే మూడే విషయాలు. శాస్త్రం అంతా తలకాయలో పెట్టుకుని తిరగక్కర్లేదు. సనాతన ధర్మాన్ని, వేదాన్ని, వేదాంతాన్ని తెలుసుకోవాలంటే మూడే విషయాలు తెలుసుకోవాలి. శంకరాచార్యులు ఏం చెప్పారు? బ్రహ్మ సత్యం జగన్ మిథ్యాజీవో బ్రహ్మ ఇవనాపరహ. పరమాత్మే ఉన్నాడు, పరమాత్మ సత్యము అన్నది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఈ సృష్టి చేశాడు, ఈ గ్రహాలు, ఈ నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు ఆకాశంలో వేళ్లాడుతున్నాయి. నువ్వు ఒక రాయి వేసావు అనుకో, వచ్చి నీ నెత్తి మీద పడుతుంది, అదే వేలాడట్లేదు. ఏమి ఈ సూర్యుని ఎవడు పట్టుకుని తిప్పుతున్నాడు? విజ్ఞానంలో చెప్తారు వైటల్ ఫోర్స్ అన్నారు, అంటే ప్రాణము, ప్రాణశక్తి. ఆ ప్రాణములో శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పరమాత్మ ద్వారా వచ్చింది కదా. నీలో ప్రాణం ఉంది, నువ్వు పుట్టక ముందు నుంచి మీ తల్లి కడుపులోంచి నువ్వు చచ్చేంత వరకు ఆ ప్రాణం ఆడుతూ ఉంటుంది. 5 నిమిషాలు రెస్ట్ తీసుకుంటుంది ఆ ప్రాణం? గోవింద్ కదా. మరి ఆ ప్రాణానికి నువ్వేమిస్తున్నావు? ఏమన్నా ఇస్తున్నావా? ఏమో సరే, ఏదో ఆకలేసింది, భోజనం చేసావు. ఆ భోజనం ప్రాణం ఏం చేస్తుంది? మొత్తం శరీరాన్ని సరఫరా చేసేస్తుంది. నిస్వార్థ భావంతో ఒక్క క్షణం కూడా విశ్రామం తీసుకోకుండా జీవితాంతము ఆ ప్రాణము నీలో పనిచేస్తుంది. దానికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ నుంచి వచ్చింది. అదే ప్రాణశక్తి ఈ గ్రహాలన్నీ పట్టుకుని తిప్పుతోంది. లేకపోతే ఒక గ్రహంతో ఇంకొక గ్రహం ఢీకుంటే గోవింద ప్రపంచం కదా. ఆ ప్రాణశక్తినే మనం ఏమిటంటున్నాము? ప్రాణంలో ఉన్న శక్తినే పరమాత్మ అంటున్నాం. సరి, ఆ పరమాత్మ మనలోనే ఉన్నాడు అన్నది కూడా నిశ్చయం చేశాం. ఆ పరమాత్మే ఆత్మ, అదే పరమాత్మ, అదే బ్రహ్మము, అది ఒకటే సత్యం. మిగిలినదంతా మిథ్య. ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, తల్లి, తండ్రి, అన్న, అక్క. పూర్వకాలంలో పెద్దవాళ్ళని తిడితే అందరూ కోప్పడేవారు. ఇక్కడేమిటి రాశారు? మాతృదేవో భా, పితృదేవో భా, ఆచార్య దేవో, అతిదేవో రాశారా లేదా? అంటే శాస్త్రంలో ఏం చెప్పారు? వీళ్ళందరూ దేవతలతో సమానము. పొద్దున్నే లేచి వాళ్ళ మీద కిట్లతో అష్టకం మాట్లాడతావా? సరే, ఇప్పుడు ఒక మనిషికి తల్లి కానీ తండ్రి కానీ పోయారు అనుకుందాం. వాడిని తీసుకెళ్ళి అగ్నిలో పడేసి కట్టలతో కాల్చేస్తాడు. అప్పుడు వాడిని ఎవడైనా తిడతారా? శరీరాన్ని కాల్చేస్తున్నావు, శరీరంలో ఉన్నప్పుడు తిట్టకూడదు అంటున్నావు. అంటే నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? శరీరంలో ఉన్నటువంటి చైతన్యానికి ఇస్తున్నావు అన్నమాట.
అంతే కదా. చైతన్యం పోతే నాకు తీసేయండి తీసేయండి చావని తీసేయండి అంటుంటారు. కనుక ఆ పరమాత్మ ప్రతి వాళ్ళలోనూ ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు, అన్ని వస్తువుల్లో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అన్ని జంతువుల్లో ఉన్నాడు, అందరు దేవతల్లో ఉన్నాడు. ఆయన లేని క్షణము లేని చోట అంటూ లేదు. అందుకనే ప్రహ్లాదుడు చెప్తే నరసింహమారుడు స్తంభంలోంచి ప్రకటమైపోయాడు. ద్రౌపది పిలిస్తే వస్త్రాలు ఇచ్చేశాడు. అర్జునుడు ప్రార్థిస్తే శివుడు పాశుపతాస్త్రం ఇచ్చేశాడు. చూడు, రామకృష్ణ పిలిస్తే కాళీ వచ్చేసింది, నామదేవుడు పిలిస్తే కృష్ణుడు వచ్చేసేవాడు, మీరాబాయి పిలిస్తే కృష్ణుడు వచ్చేవాడు. ఎందుకంటే వాళ్ళల్లో ఉన్నటువంటి నిర్మలత్వం, మన శుభ్రత మనకి ఇంకా రాలేదు. అది వస్తే మనం పిలిస్తే కూడా వచ్చేస్తాం. శంకరాచార్యుల వారు ఒక శిష్యుడు ఉండేవాడు పద్మపాదాచార్యులు. ఆయన నరసింహ భగవానుడి భక్తుడు. రోజు వెళ్ళి అడవిలో పొద్దు నుంచి సాయంకాలం వరకు నరసింహ భగవాన్ని జపం చేసేవాడు. భగవంతుడు రాలేదు. ఒక గొల్లవాడు వచ్చాడు, ఏంటి ఈ గొర్రెల్ని ఆవుల్ని కాస్తున్నవాడు. అయ్యా మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారు, రోజు వస్తున్నారు పోతున్నారు, ఏదో వెతుకుతున్నారు, ఏం వెతుకుతున్నారు అని అడిగాడు చిన్న కుర్రాడు. నాలుగేళ్ళు ఐదేళ్ళు. అంటే నాయన నేను మనిషిని వెతుకుతున్నాను, ఆయన పేరేమిటి, నరసింహ భగవానుడు ఎలా ఉంటాడు అని అడిగారు. ఆయనకి సింహం ముఖం మనిషి శరీరము అలా ఉంటాడు అని చెప్పాడు పద్మపాదాచార్య. మీరు ఇక్కడే కూర్చోండి నేను తీసుకొస్తానన్నాడు ఆ కుర్రాడు. అని వెళ్ళి కొంచెం దూరం వెళ్ళి అడవిలో గట్టిగా అరిచాడు, నరసింహ భగవాన్ ఎక్కడున్నావు త్వరగా రా. ఆ మనస్సు యొక్క నిర్మలత్వము ఏకాగ్రత భావంతో పిలిచాడు గనక వెంటనే ఆయన కనిపించాడు. ఆ అడవిలో ఉన్నటువంటి తీగలతో ఆయన కట్టేసేసి తీసుకొచ్చి లే తీసుకున్నాడు. చూడండి, అంటే మనస్సులో ఉన్నటువంటి నిర్మలత్వము, శుద్ధి, ఏకాగ్రత, శ్రద్ధ ద్వారా ఆ భగవంతుని పిలిస్తే తప్పకుండా కనిపిస్తాడు. కనుక ఏమిటి చెప్పారు, ఆ భగవంతుడు ఒకడే ఉన్నాడు, వాడే సత్యము, వానిలోనే సుఖము ఉంది, బ్రహ్మ సత్యం. రెండో దేవుడు తెలుసుకోవాలి, జగత్ మిథ్యా అన్నారు. అంటే కనిపించట్లేదని కాదు, లేదని కాదు, కనిపిస్తున్నా దీనిలో తత్వం లేదు. మనం అంటాము ఆలచిప్ప మీద వెండి కనిపించింది, తాడు మీద పాము కనిపించింది. అంటావా, ఎప్పుడైనా కనిపించిందా తాడు మీద పాము? కనిపించలేదు. ఆలచిప్ప మీద వెండి కనిపించిందా? ఈ దరి కాగితాలు ఉంటాయి, సిగరెట్ ప్యాకెట్ కాగితాలు, అవి ఎండలో పోతున్నప్పుడు బాగా మెరుస్తాయి. రూపాయి బిళ్ళేమో తీయబోతాం, కాగితం వస్తుంది, ఇది అవుతుంది కదా. అంటే ఆ కాగితం ఉంటేనే రూపాయి బిళ్ళ కనిపిస్తుంది, కాగితం లేకపోతే రూపాయి బిళ్ళ కనిపించదు. కనిపిస్తున్న రూపాయి బిళ్ళలో కాగితం లేదు. అర్థమైంది ఏమన్నా? కాగితం ఉంటేనే రూపాయి కనిపిస్తుంది, కాగితం లేకపోతే రూపాయి కనిపించదు. కనిపిస్తున్న రూపాయిలో కాగితం లేదు, రూపాయి లేనప్పుడు కాగితం ఎక్కడి నుంచి వస్తుంది? అదేవిధంగా పరమాత్మ ఉంటేనే ప్రపంచము ఉంది, పరమాత్మ లేకపోతే ప్రపంచము లేదు.
కనిపిస్తున్న ప్రపంచంలో పరమాత్మ లేడు, అనిత్యము సుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం, దుఃఖాలయం శాశ్వతం. ఎవడెవడైతే ప్రపంచాన్ని గురించి ఆలోచించాడో వాడి పూజ ఎవడు చేయడు. ఎవడెవడైతే పరమాత్మని గురించి ఆలోచించాడో పరమాత్మ స్మరణ చేసి వాడి పూజ ప్రతివాడు చేస్తాడు. వివేకానంద, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, మీరాబాయి, హనుమంతుడు, రాముల వారి గుళ్ళు అన్ని లేవు. ప్రతి తావులోనూ హనుమంతుడి వారి గుడి కనిపిస్తుంది. హనుమంతుడు ఏం చేశాడయ్యా? ఉన్నంతకాలం రాముల వారు నామస్మరణ చేశాడు. మరి ఏమి నామస్మరణ చేయడానికి ఏమైనా నొప్పా నీకు? రామరామ అంటే నొప్పి వస్తుందా? డబ్బులు ఇవ్వాలా? అది కాకుండా వేదాంతంలో చెప్పింది ఏమిటి అంటే, నీ పని నువ్వు చేసుకోరా బాబు, నా నీలో భగవంతుడు ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. ఆ రూపం లేని భగవంతుడిని నువ్వు స్మరించడం లేకపోతే రూపం ఇచ్చి స్మరణ చేసుకో అని చెప్పారు. ఆ స్మరణ చేసుకుని ఆ మనలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవిస్తే ప్రతివాడు మనమే కావాలంటాడు. చూడండి, ఇంతకాలం ఏదో బాగా చదివి డబ్బు సంపాదించి ఏదో పెద్ద ఆఫీసర్ అయ్యాడు, వాడికి ఏమన్నా మూడు కొమ్ములు వచ్చాయా? వాడిని ఏమన్నా అడుగుతాడా? ఎవడాడు? అలా కాకుండా ఏ పుట్టపర్తి సాయిబాబా, లేకపోతే సత్సాయిబాబా, లేకపోతే పరమహంస వారు, వాళ్ళు ఏం చేసేవారు? ఊరికే భగవంతుడు నామస్మరణం చేసేవాడు. ప్రతివాడు వాడి దగ్గరికి వెళ్తాడు, నాకు ఇది ఉంది, ఇది కావాలని అడుగుతాడు. ఎందుకని? వాళ్ళల్లో ఉన్నటువంటి తత్వాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. అది ఒకటే సత్యం, ఈ జగత్తు మిథ్యా అన్న. ఎందుకని? పరమాత్మ ఉంటేనే ప్రపంచం ఉంది. అస్థి భాతి ప్రియం అన్నారు. అంటే ఒక వస్తువు ఉంది, అది కనిపిస్తోంది, ఇది ఆనందాన్ని ఇస్తుంది. ఈ మూడు పరమాత్మ లక్షణాలు, నామము రూపము. చిన్నప్పుడు నీకు 10 నెలలు అనుకో, అప్పుడు నేను అందరూ ఎత్తుకుని ముద్దాడేవారు. ఇప్పుడు నువ్వు వెళ్ళి నేను వాడినే నన్ను ముద్దాడేవాడిని అంటారా? లా చప్పగా కొట్టా. ఏమైంది? రూపం మారిపోయింది. చిన్నప్పుడు రూపం, ఇప్పుడు లేదు. ముసలాడైపోయిన తర్వాత ఈ రూపము ఉండదు. అంటే ఏమిటి? ఏదైతే మారుతోందో అది అనిత్యము అన్నారు. మారుతుంది, తర్వాత పోతుంది, నువ్వే ఉండవు. ఈ ప్రపంచం ఎక్కడ ఉంటుంది? ఉంటుందా? ఒక చోట నది మీద వరదలు వస్తున్నాయి, ఇద్దరు ఒడ్డును కూర్చున్నారు. ఒకడన్నాడు, ఒరే కంబలి పోతుందిరా, బ్లాంకెట్ అన్నాడు. అయితే నేను తీసుకొస్తానని వాడు ఉడికాడు. ఉడికేటప్పటికి ఏమిటైంది? అది కంబలి కాదు, అది ఎలుగుబంటి, అది వీణి వాటేసుకుంది. నేను మునిగిపోతున్నాను అంటాడు. పోనీ సమంగా చెప్పాలని మునిగిపోతున్నానని వాడు గట్టిగా వస్తాడు. ప్రపంచం మునిగిపోతుంది రో అంటాడు. నిద్ర ఆడరే, ఇదేమిట్రా నువ్వు మునుగుతున్నావు, ప్రపంచం మునుగుతుంది అంటారు ఏమిటని వాడిని తీసుకొచ్చారు. అంటే ఏంటో ఇలా గరిచావంటే నేను లేకపోతే నాకు ప్రపంచం ఎక్కడ అంటాడు. చూసావా? ఇంకా ఏమిటంటే, ఈ చిన్నపిల్లలకి 6-8 బొమ్మలు ఇస్తారు. ఒక కారు కానీ, ఒక మనిషి పిల్లకాయ కానీ ఏదో ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? 3-4 రోజులు ఆడతారు. ఆ తలకాయ తీసేస్తాడు, ఆ కాళ్ళు తీసేస్తాడు, ఆ చేయి తీసేస్తాడు. ఏది రాని బొమ్మ అంటే లేదు, కారు ఇచ్చాం, కారు డొక్కు తీసేస్తాడు, స్టీరింగ్ తీసేస్తాడు, చక్రాలు తీసేస్తాడు, ఇక్కడ అక్కడ ఏది రా కారు అంటే కారు లేదు. అంటే ఏమిటైంది? వాడు అన్ని తీసేస్తే కారు లేదు, అన్ని చేస్తే కారు ఉంది. అదేవిధంగా పంచభూతాలు చేస్తే ఈ శరీరం, పంచభూతాలు లేకపోతే ఈ శరీరం. కానీ ఈ శరీరం ఉన్నప్పుడు ఈ శరీరాన్ని ఏదైతే నడిపిస్తోందో దాన్ని పరమాత్మ అన్నారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి.
మీరందరికి బాగా తెలుసు అమలకలందరికీను బజార్ నుంచి కూరగాయలు తీసుకొస్తారు కూరగాయలు కోసి ఒక పళ్ళెంలో పెడతారు ఆ కూరగాయలు అక్కడ డాన్స్ చేస్తాయా కుంపటి వెలిగించి స్టవ్ వెలిగించి ఓ పాత్ర నిండా నీళ్లు పోసి నీళ్లు మరుగుతున్నప్పుడు ఆ కూరగాయ ముక్కలు వేస్తే డాన్స్ చేస్తాయి అక్కడ డాన్స్ చేయలేదు ఇక్కడ ఎందుకు డాన్స్ చేశానంటే ఏం చెప్తావు అంటే ఆ స్టవ్లో ఉన్న నిప్పు పాత్రలోకి నీళ్ళల్లోకి ముక్కల్లోకి వెళ్ళి ఆ ముక్కల్ని ఆడిస్తోంది అంతేనా అదేవిధంగా నీలో ఉన్నటువంటి చైతన్యము మనస్సు మీద ఇంద్రియాల మీద శరీరం మీద ప్రకాశించి దీన్ని ఆడిస్తుంది ఆ ప్రతిబింబం చైతన్య ప్రతిబింబం మనస్సులో ఎప్పుడైతే పడలేదో అంటారు చచ్చిపోయింది చూడు అంటే నువ్వు దేని ద్వారా నడుస్తున్నావో దేని ద్వారా చూస్తున్నావో దేని ద్వారా వింటున్నావో దేని ద్వారా కర్మ చేస్తున్నావో అదే భగవంతుడు అది ఒకటే సత్యము శరీరం ఉండదు కనుక ఈ ప్రపంచం లేదు అని చెప్పలేదు ఆల్చిప్ప మీద వెండి కనిపిస్తుంది ఉంటే తీసుకోవాలి లేకపోతే కనిపించకూడదు చూడు కనిపిస్తుంది తీసుకోలేవు ఈ ప్రపంచం అంతే కనిపిస్తుంది మనతో పాటు ఏమి రాదు కనుక ఈ ప్రపంచాన్ని ఏమిటి అన్నారు రెండో విషయం జగత్ మిథ్యా అంటే కనిపిస్తుంది కానీ దీనిలో సారం లేదు అంతా ఏదైతే ఉందో అదంతా నీలోనే ఉంది నీలో ఉన్న పరమాత్మని స్మరణ చేసుకుని దాన్ని అనుభవించు అందుకని రెండో విషయం ఏంటి బ్రహ్మ సత్యం జగత్ మిథ్యా ఇంకా ఏమిటి చెప్పారు జీవో బ్రహ్మైవనాపరః నీలో ఉన్నటువంటి చైతన్యమే అన్ని చోట్ల ఉంది నీలో ఏ శరీరం అయితే ఉందో ఆ పంచభూతాలు అందరిలోనూ ఉన్నాయి అదే విధంగా ఒకటే చైతన్యము అన్ని చోట్ల వ్యాపించి ఉంది ఆ సూర్యుల్లో ఉన్నా ఆ దేవతల్లో ఉన్నా ఒక జంతువులో ఉన్నా ఒక మనిషిలో ఉన్నా అందరిలో ఒకటే చైతన్యం కనుక అదే పరమాత్మ అని చెప్పారు దాన్ని కనుక నువ్వు తెలుసుకోలేకపోతే అంత ఇప్పుడు కప్ప పిల్ల ఉంది కప్ప ఉంది అది మాట్లాడుతుంది అనుకుందాం ఒక కప్ప మాట్లాడుతుంది దాన్ని వెళ్ళి నువ్వు అడిగావు అనుకో ఎద్దు ఎంత పెద్దది అంటే ఏం చెప్తుంది అది తెలుస్తుంది దానికి వివేకానందం కథ చెప్పేవారు ఏంటి ఒక బావిలో కప్ప ఉంది సముద్రంలో ఉన్న కప్ప వచ్చి అక్కడ పడింది బావిలో నీ సముద్రం ఎంత పెద్దది అంటే అది చాలా పెద్దది అంటుంది ఈ బావిలో ఉన్న కప్ప ఏం చేస్తుంది ఈ మూల నుంచి ఆమె ఇంతకన్నా సముద్రం పెద్దది కాదు ఉంటుంది ఎందుకు దాన్ని చూడలేదు అది సముద్రాన్ని చూసింది కదా అందుకని నువ్వు కనుక సర్వవ్యాపకుడు నిరాకారుడు నిర్గుణుడు అయిన పరమాత్మను కనుక చింతన చేయలేకపోతే నీకు ఏ రూపం నచ్చితే రాముడు కృష్ణుడు హనుమంతుడు దుర్గా అదే పరమాత్మ అదే అందరిలో ఉంది అదే అన్ని చోట్ల ఉంది అని చింతన చెయ్యాలి నువ్వు దుర్గాదేవిని పూజ చేస్తున్నావు అలాగని శివుడి మందిరంలోకి వెళ్తే వాడిని ద్వేషించకూడదు నా దుర్గ ఈ రూపంలో కూర్చుంది అనుకోవాలి నా రాముడు ఈ రూపంలో కూర్చున్నాడు ఎక్కడ చూసినా నీ ఇష్టదేవాన్ని చూడాలి అందుకని ఇక్కడ చెప్పింది ఏమిటి ఆ పరమాత్మ నీలోనే ఉన్నాడు నువ్వు పరమాత్మ కన్నా భిన్నము కాదు అని తెలుసుకోవడం జ్ఞానం తెలుసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఎలాగ అనుభవించాలి దానికి సాధన చెయ్యాలి కదా ఏమి సాధన చెయ్యాలి ఎలా సాధన చెయ్యాలి ఈ జ్ఞానమే పరమాత్మ ఎందుకు చెప్పాడు ఇవన్నీ రేపు చెప్పుకుందాం మనకి ఇచ్చిన టైం కాస్త అయిపోయింది ఏం చేస్తాం
ఇంద్ర దక్షిణ ఇంకా పూర్తిగా కాలేదు, రేపు. ఈ భగవద్గీతలో జ్ఞానము ముఖ్యమని ఎందుకు చెప్పారు, ఎక్కడ చెప్పారు, ఎలా చెప్పారు అన్న దాని గురించి ఆలోచిస్తాము. ఆ తర్వాత శ్లోకాలు, 42 శ్లోకాలు చాలా ముఖ్యమైన రమణ మహర్షి చెప్పారు. జ్ఞానినామ అగ్రగణ్యం, ఆయన చెప్పిన శ్లోకాలు మీ చేత చెప్పిస్తాను. ఆ శ్లోకాలకు ఒక్కొక్క దానికి మెల్లిమెల్లిగా అర్థం చెప్తాను. శంకరాచార్యులు దానికి అర్థం ఎలా చెప్పారు అది కూడా చెప్తాను. అంటే ఎంత వింటే అంత సరళం చేసి ఆ శ్లోకాలు మేము చెప్తాను. ఆ శ్లోకాలు వీలైనంత వరకు మీరు కంఠస్థం చేసి ఆ శ్లోకాల్లో ఉన్న విషయాన్ని కనుక మీరు ఆచరించినట్లయితే మీకు మేలు, ప్రపంచానికి మేలు, మేము ఇక్కడ వచ్చినందుకు మా సఫలం దొరుకుతుంది, సాఫల్యం అవుతుంది. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్.